దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అక్కడికి వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకుని జాతరను విజయవంతం చేస్తామన్నారు. ఫిబ్రవరి 5, 6, 7, 8 తేదీలలో ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరగనున్న మేడారం మహాజాతర అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి అని రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రపల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డిలు అధికారులకు ఆదేశించారు. ఈసారి మేడారంలో ఎలాంటి ప్లాస్టిక్ వాడకుండా ప్లాస్టిక్ రహిత జాతరని నిర్వహించాలి అని, హైదరాబాద్ నుండి వరంగల్ కు ఉన్న జాతీయ రహదారి పనులు నత్తనడుకున నడుస్తున్నాయి అని, వాటిని వేగంగా పూర్తి చేసి ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు లేకుండా పోలీస్ యంత్రాంగంతో పాటు ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాలి అని చెప్పారు. జాతరకు వచ్చే భక్తులతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ముఖ్యమైన నాయకులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలి, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే గత 4-5 సార్లు రివ్యూ చేసినాం, ఏ విధంగా ప్రోగ్రెస్ ఉంది అవన్నీ కూడా సమీక్షించుకోవడం జరిగింది. తప్పకుండా ఇన్ టైంలో పని పూర్తి చేస్తాం. మేడం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ జాతరకు వచ్చే అవకాశాలు ఏమన్నా? 100% వస్తున్నారు. వివిధ శాఖలతో సమీక్ష నిర్వహించిన తెలంగాణ మంత్రులు జరుగుతున్న పనులపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నెల 31 నాటికి రహదారుల పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఎర్రబెల్లి తెలిపారు. చాలా బాగా జరుగుతున్నాయి. కొంత ఆర్ఎంబీ డిపార్ట్మెంటే కొంత కుంటుకుంట నడుస్తున్నది. వాటి అన్నిటిని కూడా గట్టిగా సెట్ చేసి 1 మంత్ లోపల పూర్తి చేయాలని పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆర్ఎన్బీ జాతీయ రహదారుల పనులు ఆలస్యం కావడంతో అధికారులపై మంత్రులు మండిపడ్డారు. హైదరాబాద్, వరంగల్, NH-163 పనులు మందకోడిగా అధ్వానంగా సాగుతూ ఉండటంపై నిలదీశారు. మేడారం సమ్మక్క సారలమ్మలను మంత్రులు దర్శించుకున్నారు.